అమ్మిన భూమిని కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేయించాలని తీవ్ర ఒత్తిడులకు గురి చేసిన ఎస్ఐ బెదిరింపులకు మనస్తాపం చెందిన కంచనపల్లి శేఖర్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. మద్య దళారులకు ఎస్ఐ రమేష్ వత్తాసు పలుకుతూ తమను బెదిరింపులకు గురి చేశారని బాధితుడు శేఖర్ మీడియాకు వెల్లడించాడు. శివంపేట మండలం కొత్తపేటకు చెందిన కంచన్పల్లి శేఖర్ తనకు చెందిన భూమిని అమ్మకానికి పెట్టగా ఏజెంట్లు సత్యనారాయణ, శేఖర్ గౌడ్, పాండరి గౌడ్ మధ్యవర్తిత్వం వహించి పిల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీధర్ గౌడ్కు ఎకరానికి 33 లక్షల రూపాయలకు 3 నెలల క్రితం విక్రయించానని, అడ్వాన్స్ కింద తనకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు. 60 రోజుల అగ్రిమెంట్తో భూమి అమ్మగా సమయం దాటిన తర్వాత ఏజెంట్లు వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయమనడంతో దాను నిరాకరించినట్లు తెలిపారు. ఏజెంట్ శేఖర్ గౌడ్ తన తల్లి పోచమ్మ తమ ఇంటికి వచ్చి తన భార్య లలితలను దుర్భాషలో ఆడుతూ దాడి చేయడంతో ఈ నెల 5న శివంపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సోమవారం ఉదయం తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఎస్ఐ రమేష్ దుర్భాషలాడటంతో పాటు 40,000 లంచం ఇస్తేనే న్యాయం చేస్తానని, లేని పక్షంలో వ్యతిరేక వర్గానికి అనుకూలంగా కేసు చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. అయితే ఈ మనస్తాపానికి గురైన శేఖర్ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. శేఖర్ ని చూసిన గ్రామస్తులు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. అయితే ఈ విషయంపై ఎస్ఐ రమేష్ ను వివరణ కోరగా తమకు కంచన్పల్లి శేఖర్ దంపతులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని శివంపేట ఎస్ఐ రమేష్ తెలిపారు. గ్రామంలో జరిగిన గొడవ కావడంతో అక్కడే కూర్చొని మాట్లాడుకోవాలని ఇరు వర్గాలకు సూచించినట్లు తెలిపారు. చిన్న గొడవ కావడంతో ఇరు వర్గాలు శాంతింపజేయడం కోసం పిఎస్ కు పిలిపించానన్నారు. తాను శేఖర్ ను తిట్టలేదని, డబ్బులు అడగలేదని ఆయన వివరణ ఇచ్చారు. తాను డబ్బులు అడిగినట్లు, దూరుభాషలు ఆడుతూ తిట్టినట్లు శేఖర్ నా ఎదుట చెబితే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతానని ఎస్ఐ స్పష్టం చేశారు. అదే ఇంటికి వచ్చిన సార్, కాంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చిన తెల్లారి శేఖర్ గౌడ్ పోయింది. శేఖర్ గౌడ్ పోయి కాంప్లైంట్ ఇవ్వకముందే పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని పోయారు సార్. నేను పోయినాక కాంప్లైంట్ రాసి ఇచ్చారు తప్పు, నన్ను వాటికి పోయినాక కాంప్లైంట్ రాసి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎలగొట్టిండిగా శేఖర్ గౌడ్ను అతను ఎలగొట్టిండు. ఎలగొట్టిగా నన్ను లంచ కొడక అది చాలా కలిసి పడ వచ్చింది సార్. మిస్ అయ్యి ఆయన మా ఉప మా సర్పంచ్ సర్పంచ్ కూడా ఉన్నాడు. ఆయన కూడా ఏ సపరేట్గా సైలెంట్గా ఉండు ఏమైనా వస్తుందని. తర్వాత ఇళ్ళని కూడా సర్పంచ్ కూడా ఎలగొట్టేసి ఉప సర్పంచ్ కూడా ఎలగొట్టినాక ఏమంటాడు, 40,000 రూపాయలు ఇస్తే నీకు మాట్లాడతా, లేకపోతే వాళ్ళ దీనికి మాట్లాడతా అని అన్నారు సార్. అంటే అది ఇంతమందికి వాళ్ళకి ఒక 5 నెలల ముందు నుంచి ఊళ్ళో జరుగుతున్న విషయం అది వాస్తవం, కానీ నా దృష్టికి అది రాలేదు. మొన్న ఇష్యూ ఏంటంటే శనివారం నాడు గొడవ పడుతురు, లేడీస్ గొడవ పడుతురు, వీళ్ళు తిట్టుకుంటారు అని చెప్పేసి ఊళ్ళో నుంచి 100 ఏళ్ళు కావాల్సి కానిషన్ పంపించి గొడవ అక్కడ సర్ది చెప్పి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మళ్ళీ సర్ది చెప్పి పొద్దున మాట్లాడుతుందని చెప్పి పంపించడం జరిగింది. ఇంతేగాని దానిలో డబ్బులు కానీ ఆయన తిట్టడం కానీ కొట్టడం కానీ దుర్భాషణ కానీ ఏం జరగలేదు.